సరే మేము నేతాజీని నేర్చుకుని నిలబెట్టాడు స్టేజ్ మీద చిన్నవాడిని కదా ఎయిత్ క్లాస్ అంటున్నారు కదా అప్పుడు మీరు 13 ఏళ్ళు ఉంటాయి అంటే మళ్ళీ కిందకి లేంపేశాడు అయిపోయింది అనమాట ఆ విధంగా అయ్యేది ఇక స్వతంత్ర పోరాటాల్లో మేము చేసినటువంటి నా వంతు ఏంటంటే కచ్చ భూకంపం జరిగింది గుర్తుందా అంటే బీహార్ అప్పుడు మేము చిన్నవాళ్ళమే అయినా సరే డొనేషన్స్ కలెక్ట్ చేసి మేము కలెక్టర్కి ఇచ్చామన్నమాట మీ స్కూల్ తరఫు నుంచి అంటే మేము కొంతమంది ఒక 5 మంది విద్యార్థులు చేరి మేము ఇచ్చామన్నమాట స్కూల్ తరఫున ఇవ్వలేదు మా తరఫున ఇచ్చాము మీరు మాత్రమే మేము మాత్రమే ఇచ్చాము అది ఒకటి సరే గాంధీ గారు ఎప్పుడైతే మీటింగ్ అవుతూ ఉంటే ఇంకా జెండాలు పుచ్చుకొని తిరగడం అది అలవాటే అయిపోయింది మాకు తర్వాత ఏంటంటే క్విచ్ ఇండియా ఉద్యమం 1942 9th August అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను ఒక 20 మంది మేము కాలేజ్ స్టూడెంట్స్ పికెటింగ్ చేశాం పికెటింగ్ చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు వైజాగ్లో అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళారు కానీ జైలు భరో నిండిపోయింది వరండాలు కూడా నిండిపోయి ఎక్కడ పంపించారా వెంటనే వీళ్ళిపోయింది మమ్మల్ని జైల్లో పెట్టడానికి అవకాశం లేకపోయింది ఒక్కరోజు పెట్టే నాకు 5 ఎకరాలు ల్యాండ్ వచ్చేది కదా స్వాతంత్ర సమరయోధిగా అయ్యో అది పోయింది మీకు ఎలాగో వెళ్ళి కూడా పోగొట్టుకున్నారు అది వాళ్ళేమో సంతకం తీసుకొని నడిచిపో మీ ఇంటికి అన్నాడు అది పనిష్మెంట్ మాకు అది పనిష్మెంట్ ఎన్ని కిలోమీటర్లు అది ఇంటికి ఎన్ని కిలోమీటర్లు నడిచారు 3 కిలోమీటర్లు అంతేనా సరే ఆయన నడవలేదు మేము సైకిల్ మీద వెళ్ళిపోయాము ఎందుకు నడుస్తాం ఇప్పుడు మీరు ఆ స్కూళ్ళల్లో చదివేటప్పుడు ఇప్పుడు మీరు ఇలా వెళ్ళామని చెప్తున్నారు కదా ఎప్పుడైనా స్వతంత్ర పోరాటం జరుగుతూ ఉండి కొంచెం ఉద్రిక్తంగా ఉండడం అట్లాంటివి ఏమైనా చూసారా మీరు వాతావరణం ఉద్రిక్తంగా ఉండడం గొడవలు జరగడం గొడవలు అలాంటివి ఏమి జరగలేదండి పీస్ఫుల్గానే ఏది వచ్చినా కూడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సర్దేసేవాళ్ళు వాళ్ళు ఒకవేళ తిట్టుకున్నా చెట్ల వరకే కానీ కొట్టుకునే దాకా అక్కడ తాగిపోయింది రాలేదన్నమాట అదనమాట తర్వాత మీ వివాహం ఎప్పుడు జరిగింది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా అరేంజ్డే May 1948 అంటే మీకు 24 ఏళ్ళు ఆవిడ పేరు చెప్పండి వాళ్ళు ఎక్కడ వాళ్ళు వాళ్ళు గజపతి నగరం అని విజయనగరానికి దగ్గరలో ఉంది ఆ ఊళ్ళో నేటివ్స్ వాళ్ళు సరే మాకు ఒక విధంగా దూరపు బంధువు అంటే కానీ మరీ క్లోజ్ కాదు దూరపు బంధువు అది ఆవిడ పేరు కూడా చెప్పండి వరలక్ష్మి వరలక్ష్మి అని అయితే ఏంటంటే ఆవిడ నేను December 1977 రిటైర్ అయ్యాను 77లో ఆవిడ September 1977 పోయింది ఓకే ఎర్లీగానే పోయారు ఎర్లీగా పోయి 44 45 ఏళ్ళకే పోయింది ఆవిడ అది అప్పటి నుంచి ఇంకా పిల్లల్ని మీరే చూసుకొచ్చారు ఈదుకుంటూ వచ్చాం భవసాగరం అన్నారు అవునండి నా తరమా భవసాగరం మాకు ఉన్నాయన్నట్టు చాలా భవసాగరాలు ఉన్నాయి లేకపోతే ఉంటాయి ఇంత జీవితంలో ఉండకుండా ఉన్నాయి ఇప్పుడు మీరు లండన్లో చదువుకునేటప్పుడు అక్కడ భారతీయుల పట్ల వివక్ష అనేది ఉండేది ఎందుకంటే నల్లవాళ్ళు అనే వివక్ష ఒకటి ఉంది కదా అక్కడ ఉండడం ఉంది కానీ ఎడ్యుకేషన్ దాకా పాకలేదు కాలేజీలో స్కూళ్ళల్లో బాగానే ఉండేది స్కూళ్ళలో బాగానే అందులో ముఖ్యంగా ఆక్సర్లో బాగుంది తక్కిన వాళ్ళు మరి కొట్టుకుంటున్నారేమో మనకి తెలియదు అదేలేండి మీ చదువు వరకు నా దగ్గర ఏమీ ఎవరు వివక్ష చూపించలేదు అంటే మీ లెక్చరర్స్ కూడా మిమ్మల్ని వాళ్ళని అందరినీ సమానంగానే చూసేవారు స్టూడెంట్స్ కూడా బాగానే ఉండేవారండి మిమ్మల్ని ఏమైనా కొంచెం టీజ్ చేయడం అది ఉండేది లేదు అంటే వాళ్ళంతా కూడా ఆక్సర్డ్కి చేరిన వాళ్ళంతా చాలా శ్రద్ధగా చదివేవాళ్ళు మొత్తం మీద చాలా పేరు కదా ఆక్స్ఫర్డ్ అంటే నెహ్రూ కూడా అక్కడే చదివాడు అనుకుంటాను నెహ్రూ గారు కూడా అది గాంధీ గారు బార్ ఎట్లా కూడా అక్కడ లండన్లోనే చేసినట్టున్నారు కదా లండన్లోనే చేశారు ఇక నా ఫిట్నెస్ గురించి అదే నెక్స్ట్ అంటే ముందర మీ పిల్లల్ని అడిగాక మీ ఫిట్నెస్ గురించి అడుగుతాను
పిల్లలని ఎట్లా ఎంతవరకు ఎలా చదివించగలిగారు మీరు? అందరూ డిగ్రీలు చదివితే చాలు అని అనుకున్నాను. అంతవరకు చదివించగలిగాను. సౌమస్ కూడా ఉండాలి కదా. అవునండి. 65 రూపాయలు జీతంతో ఎంత రిటైర్ అయ్యే టైంకి మీ జీతం ఎంత? రిటైర్ అయ్యేసరికి 600. మీ జీతం 77లో ఏ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు? ఎడ్యుకేషన్ హెడ్ మాస్టర్. అదే జిల్లా పరిషత్, జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్ కృష్ణా జిల్లా చేశాను. కాదు, మీరు అంత మరి శ్రీలంక వెళ్ళి ఉద్యోగం చేసి అవన్నీ చేసి వచ్చినా కూడా మీకు రాలా? అంటే అదేనా, మీరు ఫస్ట్ చెప్పినట్టుగా మీరు ఫస్ట్ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మీ మాట తీరు కారణం అయి ఉంటుందా? అలా ఏం కాదా? కాదు, మామూలుగానే అప్పుడు అలాగే ఉంది. అదే అడ్డు రాలేదు అంటే మనకి ఒక తల ఉంచవలసిన అవసరం ఏముంది? లేదులే, అసలు ఊరికే అడుగుతా. అంటే మాకేంటంటే అప్పుడు ఎలా ఉండేదని తెలుసుకుందామని. అదే నేను చెప్తున్నాను కదా, తల ఉంచవలసిన అవసరం లేకుండానే గడిచిపోయింది మొత్తం అంతా కూడా. అందరూ అఫెక్షనేట్గానే ఉన్నారు, కానీ పిల్లలు కానీ స్టాఫ్ కానీ ఎవరైనా సరే అఫెక్షనేట్గానే ఉన్నారు నేనంటే. అది తర్వాత ఇక చెప్పండి, గేమ్స్ గురించి. అన్ని గేమ్స్ ఆడగలను పేకాట తప్ప. అంటే పేకాట సరదాగా ఆడుకోవచ్చు, తప్పు కాదు, డబ్బులు ఆడకూడదు. అది నాకు రానే రాదు. అది ఒకటి. అంటే ఏంటంటే టేబుల్ టెన్నిస్ ఒకటి, రింగ్ టెన్నిస్ ఒకటి, మామూలు లాన్ టెన్నిస్ ఒకటి. రింగ్ టెన్నిస్ అంటే ఎప్పుడు వినలా? రింగ్ టెన్నిస్ అంటే ఇట్లా ఆడతారు, టెన్నికాయిట్. టెన్నికాయిట్ అది రింగ్ టెన్నిస్ అంటారని తెలియదు. అది టెన్నికాయిట్. అది అది మామూలు లాన్ టెన్నిస్. ఈ మూడిట్లోనూ డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్షిప్. ఓహో, బాల్ బ్యాడ్మింటన్ అని ఇది వరకు ఉండేది. అవునండి, అవును తెలుసు. అది షటిల్ కాకుండా బాల్ తోటి ఆడతారు. ఆల్ ఇండియా లెవెల్ ఛాంపియన్ని 8 ఏళ్ళు వరుసగా. అబ్బా, 8 ఇయర్స్ కంటిన్యూస్ ఛాంపియన్షిప్ ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్. మా నాన్నగారు కూడా గోల్డ్ మెడలిస్ట్. అందులో నాన్నగారి దగ్గర నుంచి మీకు బహుశా వారసత్వం వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇది విషయం అది. అంటే మీ ఫిట్నెస్ అసలు ఫస్ట్ నుంచి ఎలా మెయింటైన్ చేసేవారు? ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ, మీ ఆలోచన కానీ? ఫుడ్ హ్యాబిట్స్లో తేడా ఏం లేదు. ఒకటి ఏంటంటే ప్రిన్సిపల్డ్ లైఫ్ అండ్ పంక్చువాలిటీ, రెండే రెండు. ఆ రెండు పాటించాను చివరి వరకు కూడా, ఈరోజు కూడా అంత పంక్చువల్గా టైంకి జరగాలి. మా వాళ్ళందరూ అంటూ ఉంటారు అన్ని కరెక్ట్ టైంకి రావాలని. లేదండి, అసలు అది అవసరం కూడా. టైంకి చదివి చేసుకోవడం అనేది చాలా అవసరం. అది